హలో అందరికీ నమస్తే. అందరూ ఎట్లారో? సూపర్ గురా. నేను కూడా మంచిగున్నా, మీరు కూడా మంచిగుండాలని అనుకుంటున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో ఈరోజు వీడియో అయితే చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. బిగినర్స్కి అయితే ఇంకా ఈజీ అన్నమాట. సో మగ్గం వర్క్ వేసుకోవాలని ఎవరికైతే ఆశ ఉంటుందో, సో అలాంటి వాళ్ళకి బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుందప్ప. ఎందుకంటే ఈ చిన్న చిన్న లాజిక్స్ అనేటివి మీరు నేర్చుకుంటే కనుక ఈజీగా మనం ఏమైనా సరే బ్లౌజెస్ పైన కుట్టేసుకోవచ్చు అన్నమాట. సో నార్మల్గా కుట్టిన బ్లౌజ్ పైన అయినా ట్రై చేయొచ్చు, అట్లనే క్లాత్ పైన అయినా కూడా ట్రై చేయొచ్చు అన్నమాట. అంత ఈజీగా ఉంటుంది. అట్లనే బీడ్స్ కూడా ఎట్లా అంటే కుట్టుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో నేను రెండు వేరియేషన్స్లో నేను చూపించిన అనమాట. చాలా ఈజీగా ఉంటుంది వర్క్ కూడా. ఇగో చూడండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చాలా ఈజీ వర్క్ ఇది, చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. సో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. సో ఇంట్లో ఉండే లేడీస్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి నా వీడియోకి సపోర్ట్ చేయండి. అట్లనే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా? సో లేట్ చేయకుండా అయితే మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ముందుగా అయితే నేను ఇక్కడ నెక్కుకి ముందు పార్ట్ అనేది నేను డ్రా చేసుకున్నాను అనమాట. సో దాని తర్వాత జరిత్రతో రెండు వరుసలు చైన్ స్టిచ్ అనేది వేసేసుకున్నా. సో చాలా వీడియోలో గొలుసుకుట్టు అనేది చూపించా కాబట్టి సో అందుకే వీడియోలో చూపించలేదు. ఆ తర్వాత ఫ్యాబ్రిక్లో అనేది అతికి చేసుకొని బాల్ చైన్ లేస్ అనేది పెట్టేసిన అనమాట. సో ఇది డ్రై అయిపోయిన తర్వాత మనము ఖచ్చితంగా అయితే టాకాలు అనేటివి వేసేసుకోవాలి, ఓకేనా? సో ఇది అయిపోయిన తర్వాత నేను ఏం చేసిన అంటే సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నాను అనమాట, గోల్డ్ కలర్ది సిల్క్ థ్రెడ్. సో అది ఒకటి, ఇంకొకటి మీడియం సైజువి యాంటిక్ బీడ్స్ తీసుకున్నాను అనమాట. సో ఇవైతే షైనీగా ఉంటాయి, అసలు కలర్ అనేది పోవు అనమాట, చాలా బాగా కనిపిస్తుంది. సో వాటిని ఏంటంటే నెడిల్లోకి ఎక్కించేసుకొని ఈ విధంగా మూడు మూడు బీడ్స్ అనేటి తీసుకున్నాను అనమాట. వాటిని నెడిల్లోకి ఎక్కించేసుకొని ఈ విధంగా నెడిల్ అనేది కిందికి అనేసుకోవాలన్నమాట. సో నెడిల్ అనేది కిందికి అన్న తర్వాత మళ్ళీ ఏదైతే లాస్ట్ బీట్ ఉంటుందో ఆ బీట్కి కొంచెం వెనకాల మనం నెడిల్ అనేది పైకి అనేసి మళ్ళీ లాస్ట్ బీట్లో నుంచి నెడిల్ అనేది బయటికి తీయాలి. అప్పుడైతే మనకు ఫినిషింగ్ అనేది అచ్చం షాప్స్లో వేయించుకుంటాం కదా, సో మగ్గం అనేది, సో సేమ్ అట్లానే కనిపిస్తాయి అనమాట. ఆ ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తాయి అనమాట, అక్కడక్కడ గ్యాప్ రాకోకుండా. సో ఈ టెక్నిక్ అనేది పాటిస్తే కనుక చాలా చాలా ఈజీగా మనము బీట్స్ అనేటి కుట్టుకోవచ్చు. సో ఇది నెంబర్ వన్ అనమాట. సో ఒక రకంగా నేను టూ వేరియేషన్స్ చూపిస్తాను అన్నాను కదా, ఇది ఒక వేరియేషన్ అనమాట. సో మొత్తం కూడా ఆ విధంగానే ఒక లైన్ మొత్తం కూడా కుట్టేసుకున్నాను అనమాట. చాలా చాలా ఈజీగా ఉంటుంది, తొందర తొందరగా కూడా అయిపోతుంది అనమాట. ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తా అనమాట. సో ఆ విధంగా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అతికిచ్చేసుకొని మళ్ళీ బాల్ చైన్ లేస్ అనేది అతికిచ్చేసుకున్నాను అనమాట. సో నేను ఇదన్నీ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నా. మీరు తీసుకునే ఏమంటారు శారీ కలర్ కానీ దాని కాంబినేషన్ ప్రకారంగా మీరు కూడా సెట్ చేసుకోండి కలర్స్. సో సూపర్గా అయితే ఉంటుందని చెప్తున్నా, ఎందుకంటే డిజైన్ అనేది అంత బాగా కనిపిస్తుంది అనమాట. సో దాని తర్వాత బాల్ చైన్ లేస్ అనేది అతికిచ్చేసిన తర్వాత ఇది రెండో వేరియేషన్ అనమాట. మనకు బీట్స్ ఎట్లా కుట్టుకోవాలనేది రెండో విధంగా చూపిస్తున్నా. సో నాలుగు మనము నీడిల్లోకి ఎక్కించేసుకొని ఇలా గ్లూ అనేది ముందుగానే కొంచెం అతికిచ్చేసుకొని అటు ఇటు జరగకుండా సో మధ్యలో అనేది టాకాలు అనేటివి వేసేసుకోవాలన్నమాట. సో రెండు విధాలుగా కూడా మనం కుట్టుకుంటే సేమ్ పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది అయితే మంచిగా వస్తుందని చెప్తున్నా. సో తొందర తొందరగా మీకు ఏది ఈజీగా అనిపిస్తే కనుక దాన్ని ఫాలో అయిపోండి, ఎందుకంటే రెండు కూడా చాలా అందంగా మంచి ఫినిషింగ్ ఇస్తాయన్నమాట. సో నాలుగు నాలుగు కానీ ఆరు ఆరు కానీ అట్లా నిడిలోకి ఎక్కించేసుకొని గ్లూ అనేది పెట్టేసుకొని అక్కడక్కడ టాకాలు అనేటివి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో చాలా సింపుల్గా ఉంది కదా, నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. సో నాకు ఎప్పుడైనా బీట్స్ కానీ ఈ విధంగా కుట్టుకోవాలి అనుకుంటే కనుక నేనైతే ఇలానే ట్రై చేస్తానమాట, చాలా అందంగా కనిపిస్తుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఓకేనా? నచ్చితే కనుక ఒక్కసారి లైక్ కొట్టేసి నా కష్టానికి ఎఫర్ట్కి మీరు సపోర్ట్ చేయండి, ఓకే? సో దాని తర్వాత నేను డ్రై అయిపోయిన తర్వాత బాల్ చైన్ లేస్ అన్నీ కూడా అక్కడక్కడ టాకాలు అనేటివి వేసేసుకుంటున్నా. కంపల్సరీగా ఏంటంటే టాకాలు వేసుకుంటే ఏంటంటే ఏమైనా తట్టుకున్నా కూడా ఊడిపోకుండా మంచిగా ఉంటుంది అన్నమాట.
సో దాని తర్వాత నేను మీడియం సైజ్వి వైట్ కలర్వి పర్ల్స్ తీసుకున్నాను అనమాట. దాని తర్వాత చిన్న సైజ్ది ఒకటి గోల్డ్ కలర్ది బీట్ తీసుకున్నాను అనమాట. సో వాటిని కూడా నార్మల్గా నెడిలోకి ఎక్కించేసుకొని ఈ విధంగా కిందికి అనేటి అనేసుకున్నాను అనమాట. మళ్ళీ అది అటు ఇటు జరుగుతుంది అనుకుంటే మధ్యలో ఒక టాకా వేసేసుకుంటే సరిపోతుంది. సో మధ్యలో ఒక గ్యాప్ అనేది నేను ఎగ్జాక్ట్గా వీడియోలో చూడండి, ఒక గ్యాప్ అనేది వదిలేసి దాని తర్వాత నుంచి మళ్ళీ ఒక పెద్దది ఒక చిన్నది బీట్ అనేది ఎక్కించేసుకొని ఈ విధంగా కిందికి అనేది అనేసుకున్నాను అనమాట. సో చాలా సింపుల్. మీకు లేదు ఇది కూడా అటు ఇటు అవుతున్నది అనుకుంటే ఆ రెండింటి మధ్య పూసలో కూడా మీరు గ్లూ అనేది అతికిచ్చేసుకొని అప్పుడు నెడిల్ కిందికి అనేసి మళ్ళీ మధ్యలో టాకా వేసుకొని ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇదే ప్రొసీజర్ అనేది మొత్తం బ్యాక్ నెక్ కానీ హ్యాండ్స్కి కానీ ఇట్లానే కుట్టుకుంటే కనుక చాలా బాగా కనిపిస్తుంది అనమాట. చాలా సింపుల్గా, మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదనమాట. సో చాలా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట తొందరగా. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అట్లనే ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? సో ఓవరాల్గా అయితే ఇట్లా ఉందన్నమాట మొత్తం కుట్టినాక. నాకైతే సూపర్గా నచ్చింది. సో అక్కడక్కడ వైట్ కలర్వి అట్లనే గోల్డ్ కలర్ బీట్స్ తీసుకున్నాం కదా, అదే మాదిరిగా మనం ఓవరాల్గా కూడా వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. సో బ్యాక్ ఒకవేళ ఇది ట్రై చేసినా, హ్యాండ్స్ పైన ట్రై చేసినా కానీ మనం అక్కడక్కడ ఆ బీట్స్ అనేటివి ఎంటీగా వండుకుండా వేసుకుంటే ఇంకా సూపర్గా కనిపిస్తుంది. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ కొట్టండి, అట్లనే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూసే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుంటా.